హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. రిగార్డింగ్ ద ఆఫీస్ ఆఫ్ లోక్సభ స్పీకర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇందులో మూడో స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సెకండ్ చూడండి, హీ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కాదు, పార్లమెంట్లో పవర్ ఉన్నంత వరకు చేస్తారు. ఐ మీన్ పార్లమెంట్లో మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్స్ ఉంటాయి కదా, ఏ పార్టీ తరఫున అయితే ఎలెక్ట్ అవుతారో, లేదా 5 ఇయర్స్ టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దిగిపోయి మళ్ళీ కొత్త స్పీకర్స్ అది రావడం ఆనవాయితీ. దే నీడ్ నాట్ టు బి అ మెంబర్ ఆఫ్ ద హౌస్ అట్ ద టైమ్ ఆఫ్ ద ఎలక్షన్, బట్ హ్యాస్ టు బికమ్ అ మెంబర్ ఆఫ్ ద హౌస్ విత్ ఇన్ 6 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఈజ్ ఆర్ ఎలక్షన్. అలా కుదరదు స్పీకర్ విషయంలో. సో ద ఆన్సర్ ఈజ్ 3 ఓన్లీ. సో ఇది ఆన్సరు. ఇంకా ఈరోజు టాపిక్ మనం చూడబోయేటటువంటి కాన్సెప్ట్ ఫేమ్ స్కీమ్. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మీ అందరికీ తెలుసు, పర్యావరణాన్ని మనం వాడేటటువంటి పెట్రోల్ డీజిల్ శిలాజ ఇంధనాలని అంటాం, ఇవి చాలా ఎక్కువగా పాడు చేస్తున్నాయి. అయితే దీనికి ఒక పరిష్కారాన్ని మానవాళి కనుగొంది, అదేంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. మీ అందరికీ తెలిసిందే. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటాయి, ఎందుకంటే ఇవి బ్యాటరీతో నడిచేటటువంటి వాహనాలు. దీనివల్ల పొగ ఇవన్నీ కూడా బయటికి రావు, దానివల్ల వెహికులర్ పొల్యూషన్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా తగ్గుతుంది. తద్వారా మనకి ఏవైతే గ్రీన్ హౌస్ వాయువులు అని చెప్తామో, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఇట్లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉన్నాయో, ఇవి పర్యావరణంలోకి రిలీజ్ అవ్వకుండా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటటువంటివి పర్యావరణాన్ని హ్యాపీగా ఉంచుతాయి. కాబట్టి దీన్ని మనం ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీగా చెప్తూ ఉంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటటువంటి వాటిని ప్రవేశపెట్టడం అంత ఈజీ కాదు. ఎప్పుడో 1740లో మనకు వచ్చినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవమే దాదాపుగా 200 సంవత్సరాల తర్వాత, అంటే 1940 ఇప్పుడు 2040, 300 సంవత్సరాలు వేసుకోండి, 300 సంవత్సరాల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ భూమిపైన ఫాజిల్ ఫ్యూయల్స్తో నడిచేటటువంటి వెహికల్స్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఇప్పటికీ చాలామందికి కార్లు లేవుగా, చాలా దేశాలు ఇప్పటికీ కూడా కార్లు తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయిగా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఫ్యూయల్ కన్జ్యూమ్ చేసేటటువంటి సొసైటీ అమెరికాయే ఉందిగా, జనాభా కేవలం 33 కోట్లు అయినప్పటికీ కూడా తర్వాత స్థానంలో చైనా, ఇండియా లాంటి దేశాలు ఉన్నాయిగా. అంటే ఎప్పుడో తయారైనటువంటి టెక్నాలజీ, ఫాజిల్ ఫ్యూయల్స్తో, శిలాజ ఇంధనాలు, పెట్రోల్ డీజిల్తో నడిచేటటువంటి వెహికల్స్ని పూర్తి స్థాయిలో మనం ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. అట్లాంటిది ఎంతో కాస్ట్తో కూడుకున్నటువంటి, అంటే ధర చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టడం అనేటటువంటిది అంత ఈజీ అయిన విషయం కాదు. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంత నొక్కి చెప్తున్నానంటే, చాలాసార్లు పర్యావరణానికి ముప్పు వాటిల్లేటటువంటి గ్రీన్ హౌస్ వాయువుల నుంచి కాపాడడానికి చాలామంది సోలార్ అనేటటువంటి దాన్ని ఆన్సర్గా చెప్తారు. బట్ విచ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ అన్ ఆన్సర్, ఎందుకంటే సోలార్ నుంచి మనం, సోలార్ ప్యానల్ నుంచి కేవలం 20-25% ఎఫిషియన్సీ మాత్రమే తీసుకోగలం. అంటే ఎండ ఎంత పడితే అంత ఎలక్ట్రిసిటీగా మారదు, 20-25% మాత్రమే అందులో ఎఫిషియన్సీ ఉంటుంది. సో అట్లాంటి ఒక ఇబ్బంది ఉన్నటువంటి ఈ సోలార్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్తో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాటిని ఎలక్ట్రిక్ వెహికల్స్గా రీప్లేస్ చేయాలి ఉన్న వెహికల్స్ని అంటే ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. బట్ ప్రయత్నాలు ఉండాలి. కాబట్టి భారత ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేసేందుకు గాను ఒక పథకాన్ని తీసుకొచ్చింది, అదే ఈ ఫేమ్ స్కీమ్. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పార్లమెంట్కి ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఈ ఫేమ్ అనేటటువంటి పథకాన్ని, దీని డేట్ యాక్చువల్గా అయిపోయింది. అంటే ఇదేంటి అంటే, ఈ పథకం బేసికల్గా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైనా కొంటే దాని మీద సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. సో ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయాలి ఫేజ్ 2లో ఈ ఫేమ్ పథకాన్ని అనేటటువంటి ఒక నినాదాన్ని, అంటే ఒక రికమెండేషన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకేంటంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తాలూకా మొబిలిటీ అనేటటువంటిది పెరుగుతుంది. తద్వారా ఇందులో ఈ స్కీమ్లో కూడా ఉన్నటువంటి కొన్ని సమస్యలు అనేటటువంటివి పూర్తిగా తొలగిపోయి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలని భారత ప్రజలు కొనేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇందులో కనుక మనం వెళ్తే, అసలు ఫేమ్ పథకం ఏంటి అంటే, ఇది నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అనేటటువంటి ఒక పథకాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ పథకం ఏంటంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు అంటే పూర్తి స్థాయి బ్యాటరీతో నడిచేటటువంటి వాహనాలు, హైబ్రిడ్ వెహికల్స్ అంటే సగం పెట్రోలు సగం ఏమో బ్యాటరీతో నడిచేటటువంటి వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అంటాం. వీటిల్ని ప్రభుత్వమే కొన్ని రాయితీలు ఇచ్చి ప్రజలు ఎక్కువగా వీటిల్ని కొనుక్కునే విధంగా, అలాగే ఇండస్ట్రీ కూడా వీటిని ఎక్కువగా తయారు చేసేటటువంటి విధంగా ఒక పథకాన్ని రూపొందించింది. ఆ మొత్తంలో అంబ్రెల్లా స్కీమ్ పేరు నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్, అందులో ఒక సబ్ పార్ట్ ఫేమ్. అయితే ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్లగ్ఇన్ హైబ్రిడ్, బ్యాటరీ వెహికల్స్ అని మనకు అందులో చాలా సబ్ టైప్స్ ఉన్నాయి. మనం ఆ టెక్నికాలిటీస్లోకి వెళ్తే గబుక్కుని మనం ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేస్తాం. సో కాబట్టి అంత టెక్నాలజీలోకి వెళ్ళొద్దు. సో మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అలాగే వాటి యొక్క అమ్మకము, ప్రజలు వాటిని కొనుగోలు చేయటం. దీన్ని ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో మనం ఏం చేస్తామంటే డెవలప్ చేస్తాం మన దేశంలో. అలాగే దీనికి సంబంధించి మీరు చూస్తే ఫేజ్ వన్ 2015 నుంచి 2019 మధ్య మొదటి దశను ప్రారంభించారు. అందులో దాదాపుగా 278,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ని, 465 బస్సుల్ని శాంక్షన్ చేశారు. అంటే వీటిలన్నిటికీ కూడా భారత ప్రభుత్వం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేటటువంటి వాటిని ఇచ్చింది. మీకు తెలుసో తెలీదో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే ఎలక్ట్రిక్ వాహనాన్ని మీరు కొనుగోలు చేస్తే అందులో ఇన్కమ్ ట్యాక్స్ తాలూకా రివర్స్ వస్తుంది డబ్బులు. అంటే మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాహనం కొంటే కొంత డబ్బు కట్టాలి, రిజిస్ట్రేషన్కి ముందే కొంత డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ రూపంలో పే చేయాలి. ఆ ట్యాక్స్ని వెనక్కిస్తారు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే. అందుకే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వ్యక్తులు ఉంటే కనుక ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ని మళ్ళీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు తిరిగి, రైట్? సో ఇప్పుడు ఫేమ్ ఇండియా ఫేజ్ 2 అంటే రెండవ దశలో కూడా 2019 నుంచి ఏమంటున్నారంటే దీనికి ఒక 10,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఈ మాదిరిగానే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో అంటే ప్రజలు తిరిగేటటువంటి పెద్ద పెద్ద వాహనాలు, బస్సులు, ఆటోలు ఇట్లాంటి వాటికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే మామూలుగా వాహనాలు అయితే మనం పెట్రోల్ బంకులో కొట్టిస్తాం, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఒక బంక్ ఉండాలి, కాకపోతే అది పెట్రోల్ బంక్ అనను ఛార్జింగ్ స్టేషన్ అని అంటాం. ఇట్లాంటి ఛార్జింగ్ స్టేషన్స్ని పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి కమిటీ రికమెండ్ చేసిందనమాట దీని ఇంప్రూవ్మెంట్ కోసం ఫేజ్ 2లో. ఎందుకు ఇప్పుడు చేసినటువంటి రికమెండేషన్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే అట్లీస్ట్ 3 సంవత్సరాలు ఈ పథకం తాలూకా డెడ్లైన్ని పొడిగించాలని చెప్పి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పడం జరిగింది. దాంతోపాటు సబ్సిడీ రీస్టోరేషన్ ఫర్ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అంటే 2 చక్రాలతో నడిచేటటువంటి ఎలక్ట్రిక్ వాహనాలకు సాధారణంగా అయితే ఇంక సబ్సిడీలు ఇవ్వక్కర్లేదు, కానీ 2023లో ఆ సబ్సిడీలను తగ్గించారు. కానీ అలా తగ్గించకండి, ఈ స్కూటర్లు ఏవైతే ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయో అది కొనే వాళ్ళకి ఇంకా సబ్సిడీలు ఇవ్వండి, అలా ఇస్తే తప్ప కొనుక్కోరు. అది ఎందుకో నేను తర్వాత చెప్తాను. దీనికి కొంత బడ్జెట్ అలొకేషన్ చేయమని అంటున్నారు. దాంతోపాటుగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ 4 వెహికల్స్ అంటే కార్లు ఏవైతే ఉంటాయో, 4 చక్రాలతో సాధారణంగా కార్లే ఉంటాయి కదా, బండికి 2 చక్రాలు కట్టి దాన్ని 4 వెహికల్స్ అని అనకూడదు, ఎక్స్ట్రా 2 చక్రాలు కట్టి, ఓకేనా? సో ప్రైవేట్ ఎలక్ట్రిక్ 4 వెహికల్స్ కూడా ఈ ఫేమ్ 2 పథకం ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా ఈ రాయితీలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ కమిటీ రికమెండ్ చేసింది. సో దీనికి గాను మనం ఒకసారి చూస్తే గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్స్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ కన్సిస్టెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్స్ అట్ ఆల్ లెవెల్స్. అంటే భారతదేశాన్ని గ్లోబల్ హబ్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చాలి అంటే ఏ కంపెనీలైతే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయో ఆ కంపెనీలకు కొన్ని రాయితీలు ఇవ్వాలి, ఎవరెవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొంటున్నారో వాళ్ళకు కూడా రాయితీలు ఇవ్వాలి. ఎందుకంటే కంపెనీలకు రాయితీలు ఇవ్వకపోతే వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు, జనాలకు రాయితీలు ఇవ్వకపోతే వాళ్ళు కొనరు, ఎక్కువ వెహికల్స్ కొనకపోతే ఈ కంపెనీలకు లాభాలు రావు, లాభాలు రానటువంటి దశలో కంపెనీలు అసలు వాహనాలే తయారు చేయవు. మన దేశంలో ఉన్న ప్రజలకే వాహనాలు తయారు చేసే సామర్థ్యం లేనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలంటే ఎలా సాధ్యం? సో కాబట్టి ముందు మన ఇంటిని చక్కదిద్దుకుంటే తర్వాత వేరే దేశానికి ఇవి అమ్మేటటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా వెహికల్స్ వేరే దేశంలో కూడా అమ్ముతారు. ఎలా అమ్మగలుగుతున్నారు? మన దేశంలో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ టాటా వెహికల్స్ని కొంటున్నారు, ఆ కారణంగా మనం వేరే దేశాల్లో వాటిని అమ్మగలుగుతున్నాం. ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ముందుగా మనం కనుక ఎక్కువగా తయారు చేసి అమ్మగలిగితే ఈ కంపెనీలకు లాభాలు వచ్చి వీళ్ళు కూడా ఈ వెహికల్స్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్ ఆ విధంగా ఉండాలి. అలాగే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో మనం బ్యాటరీలు తయారు చేస్తాము, ఇంకా చాలా కాంపోనెంట్స్ తయారు చేస్తాము, వీటన్నిటికీ కూడా
తయారు చేసేటటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. అలాగే ఎక్కువగా మనకి ఇందులో ఎవరు హెల్ప్ చేస్తారండి? ఎలక్ట్రిక్ కంపెనీసే కదా. బిహెచ్ఈఎల్ కన్నా పెద్ద ఎలక్ట్రికల్ కంపెనీ ఎవరు ఉన్నారండి? సో దానికి కొంచెం ఫండింగ్లు ఇస్తే కనుక ఈ ఛార్జింగ్ స్టేషన్స్ లాంటి వాటిని డెవలప్ చేసి, ఎలా అయితే పెట్రోల్ బంకులు పెట్టారో అలా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్రోల్ బంక్ పెట్టుకున్నట్టుగా ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలని అనుకుంటే మీకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, మీరు ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు. ఎవడైనా కార్ వాడు కానీ బైక్ వాడు కానీ వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటే దానికి తగ్గ డబ్బులు ఇస్తారు మీకు, సేమ్ పెట్రోల్ బంక్ మాదిరిగానే. కాకపోతే అక్కడ లేని సౌలభ్యం, ఇక్కడ ఉన్న సౌలభ్యం ఏంటంటే పెట్రోల్ వాసన రాదు హాయిగా బంకులో పనిచేసిన. అలాగే ఇన్సెంటివైజింగ్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టలేషన్, ఇదే చెప్పాను ఇందాక. ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకుంటుంటే దానికి ప్రభుత్వం కనుక ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తే, అంటే కొంత డబ్బు రూపంలో కానీ లేదా నగదు రూపంలో కానీ లేదా ట్యాక్సుల రూపంలో కానీ కొంత బెనిఫిట్ ఇస్తే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కువ వస్తాయి. మీరు చూడండి, పెట్రోల్ బంకు ప్రతి 2 కిలోమీటర్లకు ఒకసారి ఉంటుంది సిటీలో, హైవేలో అయితే ప్రతి 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకి ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినాయి అనుకోండి రోడ్డు మీదకి, అలాగే బంకులు ఉంటేనన్నా ఎవడన్నా కొంటాడు? అంటే కానీ ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ మధ్యలో ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి, అలా అవ్వదు కదా. అది తిరిగేదే 250 కిలోమీటర్లు 450 కిలోమీటర్లు హయ్యెస్ట్ కదా. ఛార్జింగ్ అయిపోయిన ప్రతిసారి ఉండండి సార్, ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను ఛార్జింగ్ పెట్టుకుని అసహ్యంగా ఉంటుంది కదా. సో మధ్యలో ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి, దానికి ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో బేసికల్గా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అసలు ఎందుకు మనకి బెనిఫిట్ అని కనుక మనం చూస్తే, ఎలక్ట్రిక్ వాహనాల తాలూకా బెనిఫిట్స్ మనం చూస్తే ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ అండి. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ డయాక్సైడ్, మీథేన్ ఇట్లాంటి వాయువులు రావు. ఎందుకంటే అసలు దానికి పొగొట్టమే ఉండదు, గొట్టం లేని వాయువు ఎక్కడి నుంచి వస్తుందండి కదా. ఒకటి. రెండు, ఎనర్జీ డైవర్సిటీ అండ్ సెక్యూరిటీ. రెండో పాయింట్ ఏంటి, ఇప్పటి వరకు కూడా శిలాజ ఇంధనాల మీద ఆధారపడి మాత్రమే మనం వెహికల్స్ నడిపాం. 1740 పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు బొగ్గు ఆధారిత వాహనాలను నడిపాం. ఒరిజినల్గా చూస్తే ట్రైన్ పొగబండి అని ఉంటుంది, బొగ్గు వేసేవాళ్ళు అందులో, ఎంత బొగ్గు వేస్తే అంత స్పీడ్కి వెళ్తుంది. అలాగే మీరు అప్పట్లో మీకు బాగా గుర్తుందో లేదో, టైటానిక్ అని 1912లోనే ఎప్పుడో మునిగిపోయిందో పెద్ద పడవ, అవన్నీ బొగ్గులతోనే నడిచాయి. కానీ ఆ బొగ్గు తర్వాత ఏమొచ్చింది, మళ్ళా పెట్రోలు డీజిల్ వచ్చాయి. దాని తర్వాత విమానాల్లో ఏవియేషన్ ఫ్యూయల్ వాడాం. ఇప్పుడు మారుతుంది. సో కాబట్టి ఎనర్జీ డైవర్సిటీ జరగాలి. ఒకే రకం సోర్స్ మీద ఆధారపడితే అది పూర్తి స్థాయిలో కన్జ్యూమ్ చేసేస్తాం మనం. అంటే ఇప్పుడు మన అందరం చాలామంది చెప్తుంటారు మనం వెజిటేరియన్ ఫుడ్డే తినాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు అని. నాకు వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడగాలని అనిపిస్తుంది అనమాట, వెజిటేరియన్ ఫుడ్ సరిపడా ఉందా అసలు ప్రపంచంలో అందరికీ ఉందా? ఒక వ్యక్తి తన ఒంటికి కావాల్సిన శారీరక దృఢత్వానికి సంబంధించి ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్లోనే ప్రోటీన్స్ తినాలి అంటే 14 కిలోల వెజిటేబుల్స్ తినాలట ప్రతిరోజు. తింటావా 14 కిలోలు? అదే ఓ మేక మాంసం తెచ్చి లెగ్ పీస్ తెచ్చామనుకోండి, దగ్గర దగ్గర 200 గ్రాములు ఎంత ప్రోటీన్ ఉంటుంది పెద్ద పీస్ తెచ్చామంటేనే. చిన్న పీస్ తెచ్చుకుంటే కనీసం అందులో 20-30 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అదేం పాపమేం కాదు. రాముడు వీళ్ళంతా తిన్నారు నాన్ వెజిటేరియన్ ఫుడ్, రామాయణం సరిగ్గా చదువుతూ తెలుస్తుంది. ఓకే, మంచి దుప్పిని ఒకదాన్ని వేటాడి తీసుకొస్తాడు లక్ష్మణుడు, తెచ్చి మీకు నోరూరేలా చెప్తాను. మంచి ఎర్రగా ఉన్న మాంసం ముక్కలు తీసి ఇంకా ఎర్రగా వేయించి ఒక ఆకులో పెట్టి అన్నకి వదినకి పెడతాడు. అన్నయ్య బాగుంది అంటే, చాలా బాగుంది తమ్ముడు అంటే, అబ్బా నువ్వు తింటే నాకు కడుపు నిండి ఇందులో అంటాడు. సో వాళ్ళందరూ తిన్నారు, భీముడు తిన్నాడు, పాండవులు తిన్నారు, కౌరవులు తిన్నారు, వీళ్ళంతా మనం పూజించే వాళ్ళే కదా. సో మీరేం బెంగెట్టుకోకండి, ఓకేనా? ఏది కావాలో అది తినండి, కాకపోతే పద్ధతిగా తినండి అది. రైట్. సో ఎనర్జీ డైవర్సిటీ అండ్ సెక్యూరిటీ, నేను ఇందాక చెప్పినట్టుగా ఇలా డీజిల్ పెట్రోల్ వీటి మీద కాకుండా ఇంకా ఇతర ఇంధనాల మీద కూడా మనం ఆధారపడేటటువంటి పరిస్థితి వస్తుంది, అదే ఎలక్ట్రిక్ వాహనాలు. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ సెల్స్ ఇలాంటి మార్కెట్ని క్రియేట్ చేసామనుకోండి, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు కొత్తగా వస్తాయి. భారతదేశం కూడా నూతన సాంకేతికతల్లో ఎంత ముందుకెళ్తుంది కదా. మనం ఎంత ట్రై చేసినా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని చేయలేకపోతున్నాం కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మనకు అద్భుతంగా ఉంది కదా. సో ప్రపంచవ్యాప్తంగా తక్కువ ధరకే వాహనాలు అందించేటటువంటి కెపాసిటీ భారతదేశానికి వస్తాయి, ఇంకా అంతకన్నా ఏం కావాలి. అలాగే లాంగ్ టర్మ్ కాస్ట్ సేవింగ్స్, బేసికల్గా ఎలక్ట్రిక్ వాహనాలతో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కొనేటప్పుడు ధర ఎక్కువ ఉంటుంది కానీ మెయింటెనెన్స్ కాస్ట్ 0 ఉంటుంది. సాధారణంగా నార్మల్ వెహికల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బెంజ్ కార్ కొన్నారనుకోండి మీరు, 50 లక్షలు ఉందనుకోండి బెంజ్ కార్, ఓకే, దీనికి ప్రతిరోజు పేయాలంటే వాష్ పోతుంది, పెట్రోల్ పోయాలంటే ఎంత వస్తుంది లీటర్కి? ఇది మహా అయితే 10 కిలోమీటర్లు వస్తుంది. సో ప్రతిరోజు 100 కిలోమీటర్లు పెడితే 10 లీటర్లు పోయాలి, అంటే 10 లీటర్లు x 110 వేసుకోండి, ఎంత అయింది? అంతే కదా, 1100, 1000 రూపాయలు అయ్యింది రోజుకి. రోజుకి 1000 రూపాయలు వేస్తే
నెలకు ఎంత అయింది? 30,000. సంవత్సరానికి ఎంత అయింది? 360,000. చాలా ఎక్కువ కాస్ట్ కదా. 1,000 కిలో రోజుకు 100 కిలోమీటర్లు తిరిగితే చాలా ఎక్కువది. ఇంకా తప్పేసాం ఇక్కడ, 3,000 కిలోమీటర్లు వేయాలి. సో కాబట్టి మీరు ఎలా చూసుకున్నా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి. ఈ 50 లక్షల ప్లేస్లో ఇంతే లగ్జరీ కార్ కొనాలంటే 1,00,000 రూపాయలు అవుద్ది. కానీ ఈ నెలవారీ ఖర్చు ఏదైతే ఉందో, పెట్రోల్ ఖర్చు 0, ఛార్జింగ్ పెడితే ఎంత అవుతుంది? మహా ఏదో ఒక 5 యూనిట్లు కాలుతుంది అంతే. చాలా తక్కువ అనమాట. మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్. కాకపోతే స్టార్టింగ్ కొనుక్కునేటప్పుడు కొనలేం కాబట్టి ఎవరు పెట్టరు. అలాగే కంజెషన్, డీకంజెస్టింగ్ ద సిటీస్ ఇక్కడ పడలేదు. ఈ వెహికులర్ పొల్యూషన్ వల్ల నాకైతే కోవిడ్ తగ్గిపోయినా కూడా మాస్క్ కట్టుకోకపోతే నడవదు. అంత ఫ్యూమ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఆటో వాళ్ళు వెనకాల. ఈ జిహెచ్ఎంసీ వ్యాన్ ఒకటి ఉంటుంది, చెత్త పట్టుకెళ్తాడు, వాడు వెనకాల వెళ్ళాలి. మనం చెత్తలాగే తయారవుతాం, మనం కూడా నల్లగా ఎత్తడు పొగాడు డీజిల్ వాహనం. సో డీకంజెస్టింగ్ సిటీస్ అంటే పొల్యూషన్ లెవెల్స్ అనేటటువంటి తగ్గుతాయి. ఇవన్నీ బెనిఫిట్స్. అలా అని ఇందులో ఇబ్బందులు కూడా లేకపోలేదు. మా వాళ్ళు పెట్టలేనట్టుంది. ఇబ్బందులు, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఇందులో యాక్చువల్గా. ఓకే, ఇందులో ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. ఛాలెంజెస్ అన్నీ కూడా వీటికి వ్యతిరేకంగా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజ్ ఏముంటుందంటే టూ మచ్ కాస్ట్లీ, చాలా ఎక్కువగా కాస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే మనం సాధారణంగా ఒక బేసిక్ వాహనం కొనాలన్నా కూడా 20 లక్షల రూపాయలు ఉంది. ఆ 20 లక్షల రూపాయలు ఉంటే మంచి కారు వస్తుంది. మనం ఏం ఆలోచిస్తామంటే అమ్మ స్టార్టింగ్ 20 లక్షల రూపాయలు పెట్టాలని ఆలోచిస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటే ఇండియన్స్కి ఎంకరేజ్మెంట్ కాదు. ఎప్పుడు కూడా ఇండియన్స్కి ఎలా ఉండాలంటే రూపాయి యాప్ మెయింటెనెన్స్ కాస్ట్ రోజుకు 100 రూపాయలు ఉన్న పర్లేదు, అలా ఉండాలి మాకు. సో కాబట్టి ఇనీషియల్గా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. రెండో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేవండి, అదొక ప్రాబ్లం. సో ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్టేషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఛార్జింగ్ స్టేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు వేల మంది లెక్కట్టచ్చు హైదరాబాద్ లాంటి సిటీలోనే. ఇంకా రూరల్ ఏరియా అనుకోండి, ఆలోచించండి మీరు. అసలు ఛార్జింగ్ స్టేషన్ అంటే ఎక్కడో మామూలు విలేజ్లో ఈ కారు కొనుక్కున్నాడంటే సిటీకి వెళ్ళాలి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఎందుకు? డబ్బులు వేస్ట్. మూడో పాయింట్ ఏమవుతుందంటే మీకు ఒకటేమో ఇది, రెండేమో ఛార్జింగ్ స్టేషన్ మీరు చెప్పేలా మర్చిపోయాను నేను. మూడో పాయింట్ ఏంటంటే డిస్టెన్స్. ఇది బేసికల్గా ఒకసారి మనం ఛార్జింగ్ చేసామనుకోండి, ఇప్పుడున్న టెక్నాలజీకి మ్యాక్సిమం 450 కిలోమీటర్లు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరాను అనుకోండి, 550 కిలోమీటర్లు. మధ్యలో ఎక్కడన్నా ఛార్జింగ్ స్టేషన్ దొరకలేదు అనుకోండి, నా పరిస్థితి ఏంటి? బెంగళూరు వెళ్ళేంత వరకు మధ్యలో అయిపోయి బాబు ఛార్జింగ్ ఎక్కడ, ఛార్జింగ్ ఎక్కడ, మీ ఇంట్లో మీ కొంప అద్దెకిస్తారా ఛార్జింగ్ పెట్టుకోవాలని అడగాలి. ఛార్జింగ్ స్టేషన్లోనే పెట్టే కార్లు కొన్ని ఉంటాయి. సో కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. సో ఈ లాంగ్ రేంజ్ అనేటటువంటిది ఈ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ని పెంచగలిగితే, అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ దే కెన్ రీచ్ 2,000 కిలోమీటర్స్, ఇట్ వుడ్ బి ద బెస్ట్ థింగ్. అందుకే చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ని కేవలం సిటీల్లోనే వాడుతున్నారు, లాంగ్ వెళ్ళాలని అనుకోవట్లేదు. ఇంకోటి మధ్యలో ఎక్కడన్నా చెడిపోయిందంటే దాన్ని బాగు చేయడం కూడా మెకానిక్స్కి ఇంకా రాదు కదా, ఇంజనీర్స్ రావాలి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇట్ విల్ టేక్ టైమ్ టు యూనో రూల్ అవుట్ దీస్ ప్రాబ్లమ్స్. సో దీనికి సంబంధించి ఇంకా చాలా ఇతర చర్యలు తీసుకుంది ప్రభుత్వం. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాను, బ్యాటరీ స్టోరేజ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఎక్కువ కార్లు ప్రొడ్యూస్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తారు. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ, స్క్రాప్ తీసుకొచ్చి దాన్ని నీట్గా ఇది చేయడము. గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ 30 at 30 క్యాంపెయిన్. సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో అడిగేటటువంటి ప్రశ్నలు, ఒకసారి ఇంటర్నెట్లో చూసుకోండి. సో దీనికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొంచెం రిలేటెడ్ అని చెప్పి 2016లో ఇచ్చిన క్వశ్చన్ మీకు ఒకసారి మళ్ళీ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్స్కి సంబంధించి భారతదేశంలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధికి సమర్థవంతమైన తక్కువ ధరలో పట్టణ సామూహిక రవాణా ఎలా కీలకం? డెఫినెట్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. దీన్ని 150 పదాల్లో రాయండి. సో ఇది ఫేమ్ ఇండియా స్కీమ్కి సంబంధించి మరో కొత్త టాపిక్.